అందరికీ నమస్కారం అండి. నెల్లూరు జిల్లాలో హాట్ టాపిక్ ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య గారు చేసిన మందు మరి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. మరి ఆనందయ్య గారు తయారు చేసిన మందు విషయంలో ఆయుర్వేదం వర్సెస్ అల్లోపతి అంత సీన్ మారిందన్నమాట. సో మొత్తానికైతే దీన్ని ఆ మందులో ఆయుర్వేదం ఆనందయ్య గారు చేసిన మందులో అంత సీన్ లేదు అంటూ కొంతమంది అల్లోపతి వైద్యులు కొట్టి పారేస్తున్నారు. మరి చెట్ల ఆకు పసురుతో తయారు చేసే మందుతో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని అనడం జరుగుతోంది. అది కూడా ఇప్పుడు టాపిక్ బాగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయుష్ కమిషనర్ ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అది అందరికి తెలిసిన విషయం రాములు గారు. దీనిలో సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు. ఆనందయ్య గారు మా ముందే చేసి ఎలా ఆ యొక్క మందిని ఎలా తయారు చేశారు అని చేసి చూపించారు. దీనిలో సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటివి ఏం లేవు అని అనౌన్స్ చేయడం జరిగింది. మొత్తానికి అయితే ఇలా జరుగుతూ ఉంటే దీనికి ఆనందయ్య గారి మందికి సపోర్టుగా టీటీడీ వాళ్ళు కూడా సపోర్టింగ్ ఇచ్చిన వాళ్ళు కూడా అధ్యయనం చేయడం జరిగింది. దీనిపై పరిశోధనలు చేశారు. అది కూడా దీనిలో సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటివి ఏం లేదు అని చెప్పడం జరిగింది. అయితే దీనిలో 18 రకాల వనమూలికలతో ఈ యొక్క మందుని తయారు చేశారు అని చెప్పడం జరిగింది అనమాట. అదే ఎవరో కాదు టీటీడీ ఎస్వి ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్ మురళీకృష్ణ గారు. సో ఇలా నడుస్తూ ఉంటే కొంతమంది పాజిటివ్ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారండి. ఇది ఇది నాటు మందుగా అనౌన్స్ చేశారు. మొత్తానికైతే ఇలాంటి కామెంట్స్ వస్తుంటే మరి చెప్పండి ఫ్రెండ్స్, బతకాలా, మనిషి బతకడం కావాలా, చావడం కావాలా, కరోనాకి మందు కావాలా, ఏం కావాలి? ఇప్పుడు మొన్నటిదాకా కోవాక్సిన్, కోవిషీల్డ్ రకరకాల వ్యాక్సిన్లు ఇచ్చారు. తర్వాత ప్లాస్మా అని అలా ఇలా చేశారు. ఇప్పుడేమో అటువంటి ఏమీ లేవు, ప్లాస్మా లేదు, అది లేదు అంటున్నారు. మరి దీన్ని ఒక్కసారి యూజ్ చేస్తే ఏమవుతుంది ఫ్రెండ్స్? మీరే ఆలోచించండి. ఏది మన ఆనందయ్య గారి మందుని యూజ్ చేస్తే ఏమవుతుంది? చాలా రకాల మందులు ఉన్నాయి కదా అల్లోపతిలో. అల్లోపతి యొక్క మెడిసిన్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ రావని మీరు అనుకుంటున్నారా? వస్తాయి కదా, చాలా మంది వస్తాయి కదా. చాలా మందికి కొద్దో గొప్ప కొంచెమైన ఎక్కడొక్కడ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కదా. మరి అల్లోపతి మన ఆనందయ్య గారి మందులో సైడ్ ఎఫెక్ట్స్ రావా అని కొంతమంది అనడం జరుగుతుంది. దీనిపై మీరేమంటారు కామెంట్స్ చేయండి. అదేవిధంగా ఆనందయ్య గారి మందులో కంటిలో ఆనందయ్య గారి మందు కంటిలో డ్రాప్స్ వేయగానే ఆక్సిజన్ లెవెల్స్ ఎలా పెరుగుతాయని కూడా వినిపిస్తున్న ఇది. ఆక్సిజన్ లెవెల్ ఎలా పెరుగుతాయి? అసలు ఆక్సిజన్ సిలిండర్స్ అవన్నీ పెట్టాలి కదా మనం. పెట్టకముందే ఆక్సిజన్ లెవెల్స్ ఎలా పెరుగుతాయి? 60% ఉన్న మనిషికి ఎమ్మటే 90% 93-95% ఎలా పెరుగుతుందని కూడా కామెంట్ చేస్తున్నారు కొంతమంది నిపుణులు, కొంతమంది వైద్య నిపుణులు. మీరేమంటారు ఫ్రెండ్స్? అంటే ఆనందయ్య గారి మందులో ఎటువంటి క్వాలిటీ ఉందో ఇక్కడే మీకు అర్థమవుతుంది. అవునా కాదా? నేను జస్ట్ కేవలం ఒక ఆడియన్స్, ఒక ప్రజానికంగా ఒక దాని ఏమంటారు అందరికీ సపోర్టింగ్గా మాట్లాడాలని జస్ట్ వచ్చాను ఫ్రెండ్స్. అంతే ఏం లేదు, జస్ట్ ఆ డ్రాప్ వేయగానే ఆక్సిజన్ లెవెల్స్ ఎలా పెరుగుతాయి. మరి అల్లోపతి వైద్యంలో వాళ్ళంతా పెట్టేసి అంత చేసినా కూడా 2 రోజులు 3 రోజులు ఉన్నా ఎందుకు ఆక్సిజన్ లెవెల్స్ పెరగట్లేదు? అంటే అల్లోపతి యొక్క మందులో ఏంటి, ఈ యొక్క మందులో ఏమున్నాయి, ఈ యొక్క మందు ఆనందయ్య గారి మందులో ఏముంది అంత ఆక్సిజన్ లెవెల్స్ శాతం పెరగడానికి? మీరే చెప్పండి ఫ్రెండ్స్. కరోనా అనేది అల్లో మన యొక్క ఆనందయ్య గారి మందు వల్ల వాడితే కరోనా తగ్గుతుందా లేదా మీరేమనుకుంటున్నారు? అల్లోపతి యొక్క మెడిసిన్ వాడితే కరోనా తగ్గుతుంది? మనిషి చావడమా, బతకడమా, కరోనాకి మందు కనిపెట్టడమా, ఏది కావాలి మీరు ఒకసారి మీరే ఆలోచించండి ఫ్రెండ్స్. సో ఇది ఇవాల్టి టాపిక్ నేనే తీసుకొచ్చి ఇచ్చాను. ఇంకా రేపు ఇంకోటి ఏంటంటే రేపు ఐసీఎంఆర్ రేపు ఏం చెప్పబోతుంది ఆనందయ్య గారి మందుపై ఉత్కంఠ సాగుతుంది. మరి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందనే అనుకోవాలి అనుకుందాం కూడా. సో దేవుడి దయ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని కోరుకుంటున్నాం అందరము. ఆనందయ్య గారి మందు వస్తే మాత్రం నిజంగా ఫ్రెండ్స్ కరోనాని ఈ విధంగా ఆనందయ్య గారి మందుతో అంతం చెయ్యవచ్చు. ఇది నిజం. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఇది టాపిక్ నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరే చెప్పండి ఫ్రెండ్స్, ఆక్సిజన్ శాతం
ఎలా పెరుగుతుంది ఆనందయ్య గారి మందు వలన అనేది టాపిక్ కొంతమంది అంటున్నారు అల్లపతి వైద్యంలో కూడా మరి ఆక్సిజన్ లెవెల్ అంత పెట్టినా కూడా వాళ్ళకి పెరగడం లేదు కదా మేమే చాలా రకాలుగా పరివేక్షణ చేస్తున్నాం అలా ఆ యొక్క తన మందు వేయగానే ఎలా పెరుగుతాయని కూడా చాలా మంది అంటున్నారు మీరే ఆలోచించండి సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఏదైతేనే ఎసిఎంఆర్ రేపు ఆనందయ్య గారి మందు విషయంపై గుడ్ న్యూస్ చెప్తారనే అనుకుందాం థ్యాంక్ యూ